నాకిద్దరు బిడ్డలు పుడితే ఒక్క చొక్క ఏమైనా కొనివ్వలేదే. తన బిడ్డలను వేరుగా చేసి ఎగ్జిబిషన్లో సామాన్లు కొన్న బావగారు కమలక్క నన్ను ఏ ఆధారంతో నిందిస్తున్నారు? నా వివాహమైన కాడి నుండి ఇంతో అంతో అందరికీ మర్యాదలు మన్ననలు చేశాను. నూరవ వంతైన వారు నాకు చేయలేదే. ఆమె కళ్ళ వెంట నీరు జారింది. చూస్తున్న నిజాన్ని కాదనేటంత కర్కోటకుడు కాదు శేఖర్. మరోసారైతే కసిరి నోరు ముయించేవాడు. ఈ సంవత్సరం నుండి ఆమె పడిన ఇబ్బందులు చూశాడు. మనిషి చాలా తగ్గిపోయింది. అతని హృదయం ఆర్ద్రమైంది. ఆమె దగ్గరగా వచ్చి కన్నీరు మీటాడు. ఊరుకో, సాయం పొంది మాటలు అనడం వాళ్ళకు భావ్యం కాదు. పోనిద్దు, నిజం కొన్నాళ్లకైనా తెలుస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యన మనం విచారిస్తూ పాడవుతాం. దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. అతని హృదయంపై తలవాల్చి స్వాంతన పొందింది. నేనంటే బాధపడాలి కానీ చెప్పుడు మాటలు విని నిందేసి నిలదీసేవారితో ఏం పని? పాలు తీసుకుని సగం తాగి ఆమెకి ఇవ్వబోయాడు. వారించింది. మొండిగా చేస్తే 4 వాయిస్తాను. బలవంతంగా తాగించాడు. ఉత్తరం గొడవలో పడి మర్చిపోయాను. మీ చిన్నన్న కనిపించాడు, రేపు వస్తానన్నాడు. ఆలు పనికిరావు, ఊరందరికీ చికిత్స చేస్తావు. నా కాలుకు దెబ్బ తాకింది, మందు వేసే తీరికేది అన్నాడు. అతన్ని వదిలి లేచింది. మోకాల దగ్గర చూపాడు. ఎర్రపడి గీసుకుపోయింది. దూదితో అద్ది తర్వాత మందు రుద్దింది. నొప్పి చాలా ఉంటే చెప్పండి, మాత్రలిస్తాను అన్నది మృదువుగా మందు రాస్తూ. నొప్పా? నీ చేతులతో రాశాక ఎగిరిపోయింది. జ్ఞానా, సేవ కోసమైనా నీ సముఖం కోసమైనా కొన్నాళ్ళు జబ్బు పడాలనిపిస్తోంది. రాత్రింబవళ్ళు నిన్ను చూసే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా ఏదో లోకాలలో తేలిపోయినట్టు పలికాడు. ఛ, అదేం అసమంజప కోర్కా? మీ సన్నిధిలోనే ఉన్నాగా? లేవు, నువ్వు నా కోసమే. ఎలా చెప్పాలి? ఎప్పుడూ సమస్యలతో సంసారం బాధ్యతగా మారింది. మధురత లేదు. నన్ను అంటారు కానీ మీకేదో పిచ్చి పట్టింది. చిన్నగా నవ్వుతూ అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతని ఒడిలోనే అలాగే నిద్రపోయింది. భార్యను భారమైన భావనల నుండి తప్పించి నిద్ర ఇచ్చానని తృప్తిగా నిట్టూర్చి ఆమె తల దిండుపై పెట్టి అంటీ అంటనట్టు ఆమె బుగ్గలు తన పెదవులతో స్పృశించాడు. నుదుటపడిన ముంగుర్లు పైకి తోసి తన దిండుపైకి వాలాడు. ఆదివారం సాయంత్రం తీరిగ్గా ఇంటి ముందున్న మొక్కల మధ్య కూర్చుని ప్రేమ్చంద్ రాసిన చిన్న చిన్న కథలు చదువుదామని తలచింది. పిల్లలు గోపుతో దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లారు. అనితను ఎత్తుకుని బయటకు వచ్చింది. అమ్మాయిని ఎదురుగా దించి ఆడుకుంటుందని పేజీలు తిప్పింది. పుస్తకం లాగేసి తల్లికి దూరంగా పరిగెత్తింది. బ్రతిమాలగా తెచ్చి ఇచ్చింది. పుస్తకం బడిలో పెట్టుకుని కూతురి ఆటలు చూస్తూ కూర్చుంది. శేఖర్ కారు పార్క్ చేసి వచ్చాడు. అతను కూతురుతో ఆడుతూ ఆనందంగా కాలం గడిపాడు. తనను ఆటంకపరచరాదని తల్లిదండ్రుల వంక చూసి మట్టితో ఏవో కట్టడాలు మొదలుపెట్టింది. జ్ఞానా, నీతో కొంచెం మాట్లాడాలి. అభ్యంతరం దేనికో? ఏదో చదువుదామని వచ్చినట్టున్నావు. మీరెవరూ లేరు, తోచరని పుస్తకం తెచ్చుకున్నాను. శ్రీవారు దగ్గరుండి కబులు చెప్తానంటే వద్దంటానా? పుస్తకం పక్కన పెట్టింది. పెద్దన్నయ్యకు వ్యవసాయంపై రాబడి అంతగా లేదుట. అతను కొన్న ప్లాట్లో పౌల్ట్రీ ఫామ్ పెట్టించి తను బియ్యం సప్లై చేసే పర్మిట్ తీసుకుంటారట. చాలా నాళ్ళ నుండి అనుకుంటున్నారుగా, డబ్బు కావాలంటున్నారా అన్నది. లేదు, ఆయన బావమరుదులు కలుస్తామంటున్నారట. డబ్బు ఇబ్బందులు లేవు. పెద్దాడు హయ్యర్ సెకండరీ పూర్తి చేశాడు. వాణ్ణి ఎక్కడైనా కాలేజీలో చేర్పించాలని అనుకుంటున్నాడు. నీ పర్యవేక్షణలో వినయ్ బాగుపడ్డాడు. అలాగే వాడు బీఎస్సీలో క్లాస్ తెచ్చుకుంటాడని అన్నయ్య ఆశ. తన వ్యాపారం దారిన పడే వరకు తను పెద్దాడు మనింట్లోనే ఉంటామని అంటున్నారు. చిన్నన్నయ్యలా బాధ్యత లేనివాడు కాదు పెద్దన్నయ్య. అతని ఖర్చులు అతను పెట్టుకుంటాడు. నీతో సంప్రదించి చెబుదామని నేనేం అనలేదు. నాతో సంప్రదించాలన్నది అప్రస్తుతం. మీ అభిప్రాయం ఏమిటి? వారిని మన ఇంట్లో ఉంచుకోవాలని ఆలోచిస్తున్నారా? ఏమిటో, మరీ అంత గీరా, అర్ధాంగివి. నీ సలహా అప్రస్తుతం ఎలా అవుతుంది? నా అభిప్రాయం వారిని ఇక్కడ ఉంచుదామనే. పాపం పెద్దన్నయ్య ఎంతో ఆశగా అడిగాడు. అదీగాక వారికి సాయం చేశామన్న పేరు నీకే దక్కుతుంది. ఆ పేరు పూసల పేరైతే మెళ్ళో వేసుకుని తిరిగేదాన్ని. మన ఇంట్లో మరో ఇద్దరిని ఉంచుకునే స్థలం ఎక్కడుంది? తన స్వంత పిల్లలతో గదిలో ఉండే కమలక్క తనను నౌకర్లా చూశామని అందరితో చెప్తుంది. బావగారు పెద్దవారు ఎక్కడుంటారు? పరాయివాడా? అతనేం అన్యదా భావించడు. మనం వారికంటే కాస్త మెరుగు స్థితిలో ఉన్నాం. సాయం చేయటం బాధ్యత కాదు? కాదని నేను అనను. తన సహాయం చేయండి. మన సాంఘిక ఆచారాలు
అటు పురాతనమైనవి కావు. అందరూ కలిసి ఉండి ఒక పెద్ద మాట విని జీవితం సాగించడానికి, ఇటు నూతనమైనవి కావు ఎవరంతట వారు స్వతంత్రంగా బ్రతకడానికి. మనం చేసే ప్రతి పనిని విమర్శించే హక్కు చుట్టూ ఉన్నవారికి ఉంది. పెద్దవారు వారిని ఇంట్లో పెట్టి మనం స్వేచ్ఛగా తిరగలేం, అలా అని వారిని తీసుకుని తిరగలేం. నా ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో పడి వారికి మర్యాదలు చేయకపోవచ్చు. ఇప్పటికే నాకు ఎన్నో బిరుదులు ఇచ్చారు, అవి చాలవా? నేను ఎవరిని బాగు చేసిందేం లేదు. వినయ్ చిన్నవాడు కేకలేశాను. రేపు కాలేజీలో చదివే కుర్రవాడిని ఎలా అదుపులో పెట్టాలి? ఎంత పెద్ద మాటలు, సూటిగా నీ అభిప్రాయం చెప్పు. ఇంకెలా చెప్పాలి? ఉన్నవారు చాలు, ఇంకెవరిని మన ఇంట్లో ఉంచుకోవటం కుదరదు. బావగారికి డబ్బు ఇబ్బందిగా ఉంటే బీరువాలో మూలుగుతున్న నగలమ్మి సాయం చేయండి. ఇక నన్ను అడిగేది, మీరు చెప్పేది ఏం లేదు. త్వరగా లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే కూతుర్ని ఎత్తుకుని శేఖర్ లోపలికి వచ్చాడు. నీకంత గర్వం నిర్లక్ష్యం దేనికో అర్థం కావటం లేదు. నేను మాట్లాడుతుండగానే మాటలు తుంచి రావటంలో నీ ఉద్దేశ్యం? కోపంగా చూశాడు. నా అభిప్రాయం అడిగారు, చెప్పాను. సహృదయంతో అర్థం చేసుకోండి, లేదా మీకు ఇష్టం వచ్చిన విధానంలో నడవండి. నేను ఆడదాన్ని, అడ్డుపెట్టలేను. ఆ తలబిరుసు పొగరు మొత్తమే వద్దంటాను. డబ్బిస్తాను, మీరు వేరుగా ఉండండి అంటే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు? ఒకవేళ అపార్థం చేసుకున్నా ఆది నిష్ఠూరమే అవుతుంది, శ్రమ తప్పుతుంది. తర్వాత రెండు విధాలా బాధపడాలి. నిన్ను అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డాను. మీ పెద్దన గురించి బాధపడుతుంటే కుటుంబ సభ్యుల క్షేమం అర్థం చేసుకుంటామని తలచాను. అంతా ఒట్టిదే, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. పెద్దన్న పడే బాధలు చూసే వివాహమైన దగ్గర నుండి అందరినీ ఆదుకునే ప్రయత్నమే చేశాను. మీరు వందలకు వందలు పంపినా అడ్డుపెట్టలేదు. నాకు వదిలిన బంగారు గాజులు మీ వదినలకు ఇవ్వమన్నా సంకోచపడలేదు. అంతూ పంతూ ఉండదా? నాకు నా ఇల్లు, సంసారం, పిల్లలు అనే ప్రత్యేకతే లేదా? ఎప్పుడూ సంకోచం, ఏం చేస్తే ఏమంటారోనని భయపడుతూ బ్రతకాలా? కాస్త చనువుగా మందలిస్తే తప్పు, నా చదువుని ఎత్తి చూపుతారు. మీరు చూడలేదా? చూడు జ్ఞాన, అందరిలో నేను చదువుకున్నవాణ్ణి. వారిని ఆదుకునే బాధ్యత నాపై ఉంది. నా వలే వారు సుఖంగా ఉండద్దా? వద్దని నేను అనలేదే. కావాలంటే మీ సంపాదన అంతా పంపండి, నా బాధను అర్థం చేసుకోండి. ఉమ్మడిగా ఉండటం కుదరదు. మీరు వారికంటే ఎక్కువ సంపాదిస్తున్నారని ఎంతకని సాయం చేయగలరు? అతను ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. ఇంత మొండిగా ఏనాడూ వాదించలేదు. ఇప్పుడేం వచ్చింది? మా ఇంట్లో ఒక్కడు చదివి బుద్ధిమంతుడైనా చాలు, మా కుటుంబం అంతా ఉద్ధరింపబడుతుంది అన్న పెద్దన్న మాటలు చెవుల్లో మారుమోగాయి. భార్య సంపాదిస్తుందనే గర్వంతోనే ఎదిరిస్తోందని తోచింది. నీకు సంపాదిస్తున్నాననే గర్వం చాలా ఉంది. నా వాళ్ళు ఉన్నన్ని రోజులు నీ సంపాదన దాచిపెట్టుకో. నా వాళ్ళు నా సంపాదనపైనే బ్రతుకుతారు, విసురుగా అన్నాడు. జ్ఞాన ఏం జవాబు చెప్పలేదు. రెండవ రోజు నిప్పులు కురిపిస్తూ వచ్చాడు. జ్ఞాన, అతని గావు కేకలకు హడలిపోతూ బయటికి వచ్చింది. ఏం చెప్పావు? అన్నయ్యతో ఏం చెప్పావు? ఆమె రెండు చెంపలు చెళ్ళుమన్నాయి. వచ్చే కన్నిటిని అభిమానంగా అదింపట్టింది. మాట్లాడమే? అతను ప్రశ్నించాడు. ఉదయం వచ్చిన అన్నగారు సాయంత్రం వరకు తన అభిప్రాయం మార్చుకుని ఇల్లు చూసుకుని, ఎందుకురా, మరదలు ఉద్యోగస్తురాలు, అక్కడికి ఇద్దరు పిల్లలు అదనంగా ఉండనే ఉన్నారు. నేను ఆలోచించక ఏదో ఉందామనుకున్నాను. ఆదివారం బాబు వచ్చి వాళ్ళ పిన్ని దగ్గర చదువుకుంటాడు అన్నాడు. దానికి కారణం భార్యేనని తేలిపోయింది. ఇల్లు వేరుగా చూసే పిచ్చి పనులేం చేయొద్దని అన్నగారిని కోప్పడి వచ్చాడు. చెంపలు రాసుకుంటూ అతని వంక చూసింది. నేనేం చెప్పానని అన్నారు బావగారు? పాడు మర్యాదలకు మాత్రం లోపం లేదు. బావగారుట, బండగారు, ఇంట్లో ఉండటం కుదరదని చెప్పలేదు? నేనా? మరి పైగా బుకాయింపులు, నాకు అబద్ధాలు ఆడేవారంటే పరమాసహ్యం. నాకు తొందరపాటుతో విచక్షణ జ్ఞానం కోల్పోయేవారంటే అసహ్యం. చాలా వరకు వచ్చిందే వ్యవహారం, ఎదిరించడం కూడా నేర్చుకున్నావా? హూంకరిస్తూ ఆమె వెనకాలే నడిచాడు. సహనం ఉన్నంతకాలము మీరు నిజమన్నా అబద్ధమన్నా అసమంజసంగా అనాలోచితంగా ఏదన్నా భరించాను, ఇక భరించే శక్తి లేదు. ఒక్కసారి మీ అక్కయ్య రాసిన ఉత్తరం జ్ఞాపకం చేసుకోండి. మీ అన్నగారితో నేనేం చెప్పలేదు. ఆయనంతటా ఆయనే పరిస్థితులు ఊహించి వేరుగా ఉంటామన్నారేమో. గదిలోకి వచ్చాక కన్నీరు బయటపడింది. నువ్వు చేసే ప్రతి పని ఆలోచించి చేస్తావన్నమాట. నేను మూర్ఖుణ్ణి, అనాలోచితంగా అంటాను కదూ, అదేనా నీ అభిప్రాయం? అన్నా వదినల ముందు ఇలాగే మాటకు మాట అంటే వారేం ఊహిస్తారు? నేనిప్పుడే చెప్తున్నాను, నీ సంపాదన, అహం
అన్నీ ఓ మూలకు పెట్టు. అందరూ స్త్రీలలాగే ఇల్లు చక్కబెట్టుకో చాలు, కటువుగా పలికాడు. ఏమిటి ఏమిటి మీరంటున్నది? కంపిస్తూ అడిగింది. తెలివైన దానివని మురిసిపోయేవారే మీ వారంతా, ఈ మాత్రం అర్థం చేసుకోలేవు. రేపటి నుండి ఆసుపత్రికి వెళ్ళొద్దు. ఇంటి పని వంట పని చూసుకుంటే చాలు. నీకు సంపాదిస్తున్నాననే గర్వం తగ్గుతుంది, సుఖపడిపోతాం. మీకు మతుండే ఇలా మాట్లాడుతున్నారా? షటప్. అంతంత మాటలు అనడానికి నీకెన్ని గుండెలు? మాట్లాడటం కాదు, ఆజ్ఞాపిస్తున్నాను. అందరిలా ఇల్లు చక్కబెట్టుకుని ఇంట్లో పడుండాలనుకుంటే ఉండు, లేదా వెళ్ళిపో. నీ ఆసుపత్రిలోనే ఉండు. మీకు నిజంగా మతిపోయింది. దయచేసి మరోసారి అలాంటి మాటలు అనకండి. ఆమె తగ్గిపోతూ అతని నోటికి చెయ్యి అడ్డుపెట్టింది. ఆమె వణికిపోవడం చూశాక శేఖర్కు పిచ్చి ఆవేశం హెచ్చింది. తను అనే మాటలు ఆమెను అంతలా కదిలించి వేస్తున్నాయి. ఆడది, ఆ మాత్రం జడిసి ఉండాలి. జడిపించటానికి, నోరు మూయించటానికి మంచి ఆయుధం దొరికిందని సంతోషించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేకపోయాడు. ఆమె చేతిని దూరంగా విసిరికొట్టాడు. నీ అధికారం అహంకారం కట్టిపెట్టు. ఇల్లు కదలటానికి వీల్లేదు. కదిలేవా, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టరాదు. రేపటి వరకు ఏదో నిర్ణయించుకో. నా వారంతా నాకు కావాలి. అన్నయ్య ఇక్కడే ఉంటాడు. నీ అడ్డు అంగీకారం అనవసరం. అర్థం చేసుకుంటావనే ఉద్దేశంతో నీతో సంప్రదించాను. నీకు అహం పెరిగిందని తెలియలేదు అనేసి బయటకు వెళ్ళిపోయాడు. ఆమె అలాగే మంచం కోడు సాయంగా పట్టుకుని నిల్చుంది. కన్నీరు తుడుచుకోవాలని కూడా తెలియలేదు. మార్కెట్కు మీరే వెళ్తే మంచిదమ్మా, అన్నీ రూపాయి కిలో అంటారు. వంట మనిషి వచ్చింది. చప్పున తన ముఖం మరోవైపు తిప్పింది ఆవిడ చూడరాదని. తరువాత లెక్కలు చెబుదూ కానీ వెళ్ళి వంట పని చూడు, పిల్లలు వస్తారు. అదేమిటమ్మా, మీకు జలుబు చేసిందా? మాట భారంగా వస్తుందే. అవును అన్నది. ఆమె వెళ్ళిపోయింది. వెంటనే బాత్రూంలో దూరి ముఖం కడుక్కుంది. అద్దం ముందు నిలబడింది. కందిపోయిన బుగ్గలు కనిపించాయి. పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుంది. ఆటలకు వెళ్ళిన పిల్లలు వచ్చారు. అనిత చేసిన అల్లరి గోపు చెప్తుంటే వింటూ కూర్చుంది. ఆమె మనసు మాటల వైపు లేదు. మమ్మీ మమ్, పళ్ళను మమ్ అంటుంది అనిత. లేచి కూతురికి బత్తాయికాయ వలిచిపెట్టింది. అల్లకల్లోలంగా ఉన్న మానసాన్ని అదుపులోకి తేవాలని పిల్లలకు చదువు చెప్తూ కూర్చుంది. పిన్ని, నువ్వు ఆసుపత్రికి పోలేదు? వినయ్ అడిగాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది. అటు శేఖర్ ఆజ్ఞ, మాధవి సినిమాకెళ్ళి ఆలస్యంగా వస్తానన్న విషయం అప్పుడే గుర్తుకు వచ్చింది. వెంటనే లేచి బట్టలు మార్చి బయలుదేరింది. నర్సు విజయమ్మ ఆత్రంగా బయటకు చూస్తోంది. జ్ఞానను చూస్తూనే పరుగున వచ్చింది. వచ్చారా డాక్టర్? ఒక ఆమెను చాలా ప్రమాదకరమైన స్థితిలో తెచ్చారు. మీరు వస్తారని చూసి విసిగిపోయి ఆలీని మీ ఇంటికి పంపాను. ఫోన్ ఉంటే మంచిది డాక్టర్. ఆమె వెనకాలే వెళ్ళి ఏప్రాన్ గ్లౌజ్ తీసుకుని హడావిడిగా గదిలో అడుగుపెట్టింది. ఆమె స్థితి ఏమీ అర్థం కాలేదు. అచేతనంగా పడి ఉంది. పరిశీలిస్తే పాప బ్రతికి ఉన్నట్టే తెలిసింది. వెంటనే వచ్చి సుధా ఫ్యామిలీ ఫ్రెండ్ అనుభవశాలి అయిన డాక్టర్కి ఫోన్ చేసింది. మరో 10 నిమిషాల్లో అతను వచ్చాడు. అతను వస్తూనే ఆపరేషన్ కావాలన్నాడు. ఆమెతో వచ్చిన వారితో సంప్రదించి థియేటర్లో అడుగుపెట్టారు. సమయమే తెలియలేదు. తల్లిని బిడ్డను క్షేమంగా గదిలో చేర్చి తృప్తిగా నెట్టూర్చింది. డాక్టర్, మీరు అన్యదా భావించరంటే మరో పేషెంట్ను చూపుతాను. నర్సింగ్ హోమ్లో చేరి 1 వారం రోజులు అవుతోంది. టెంపరేచర్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. అనుభవశాలి ఓ పురుషుడుంటే వేరే కేసులు తేలికవుతాయమ్మా. మీకు మెటర్నిటీ సెక్షన్ చాలా ఉంది అన్నాడతను ఆమె వెంట నడుస్తూ. నిజమేనండి, సుధ భర్త చూసుకునేవారు. వారికి రాసి మరో డాక్టర్ని పిలిపిస్తాము అన్నది. మీకు అవసరమైతే ఫోన్ చేయండి, వచ్చి సాయం చేస్తాను. అతను ఆ పేషెంట్ను పరీక్ష చేశాడు. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. బయటికి వచ్చాక ఏదో ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద రాసి ఇచ్చాడు. 3 రోజులు ఈ మందులు ఇంజెక్షన్లు వాడమ్మా, జ్వరం తగ్గకపోతే నాకు ఫోన్ చేయి, ఎక్స్రే తీయించే చూద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. అతని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. మీరు సమయ మెన్షన్ నాట్, ప్రత్యేకంగా నేను చేసిందేమీ లేదు, అది మన ధర్మం. మధ్యలోనే తుంచివేశాడు. నిజమే, డాక్టర్లకు సమయాసమయాలు ఉండవు. వారు కర్తవ్య నిర్వహణలోనే ఏమాత్రం లోపం చేసినా ప్రాణాలతో చెలగాట మాటం అవుతుంది. మాధవి రాగానే ఆమెకు విషయమంతా చెప్పి బయలుదేరింది. అసలు ఇంతకీ ఆ మనిషి బ్రతికిందా? ఛా, ఏం మాటలు, ఆలస్యమైంది, రేపు మాట్లాడుకుందాం. బయటికి వచ్చి కారు తీసింది. అదో పాత కారు. స్టార్ట్ అవడానికి 1 గంట ఏడ్చింది. జ్ఞాన ఇల్లు చేరేసరికి 11 దాటింది. ఇల్లంతా చీకటిగా ఉంది. శేఖర్ మేల్కున్నాడన్నమాట.
అతని ఆజ్ఞ గుర్తుకు వచ్చింది. ఆమె హృదయం జల్లుమంది. క్షణం తటపటాయించి నెమ్మదిగా బెల్లు నొక్కింది. 5 నిమిషాలకు తలుపులు తీశాడు శేఖర్. ఆమె లోపలికి వెళ్ళి బట్టలు మార్చి చేతులు కడుక్కొని వచ్చింది. నీ ఉద్దేశం ఏమిటి? తీక్షణంగా చూశాడు. ఏ విషయంలో? తెలియనట్లే అడిగింది. చాలించు నటన, నేను సాయంత్రమే చెప్పాను. ఎందుకు అంతలా గొంతు చించుకుంటారు? పిల్లలు వినాలనా? పెదవి అడ్డు ప్రశ్నలు నువ్వును. ఇల్లు కదలొద్దని చెప్తే రోజు కంటే ఆలస్యంగా వస్తావా? దీన్ని బట్టే ఊహించవచ్చు నీ అహంకారం. ఏమిటండి మీ మాటలు? ఈరోజు మీకేవో ఆవేశం పిచ్చి పట్టినట్లున్నాయి. రేపు మాట్లాడుకుందాం. మీరు భోజనం చేశారా? తన మాటలను అలా తోసిపుచ్చటం అతనికే నచ్చలేదు. ఆమె బ్రతిమాలుతూ, నా దారికి అడ్డు రాకండి, అటు ఉద్యోగం ఇటు సంసారం ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని బ్రతిమాలుతుందని ఆశ. అసలు అలాంటి మాటలు అనకపోగా తన ఆజ్ఞను పిచ్చిగా మార్చేస్తే అతను సహించలేకపోయాడు. ఆవేశం పట్టుదల పెరిగాయి. నా విషయాలతో నీకేం పని? నేనిప్పుడే చెప్తున్నాను. రేపు నువ్వు బయటికి వెళితే మాత్రం మళ్ళీ రానక్కర్లేదు. విసురుగాని గదిలోకి వెళ్ళాడు. ఆమె స్థాణువుల అక్కడే నిలబడిపోయింది. తెల్లవార్లు తన సంసారంలో తన పాత్రను గుర్చి చర్విత చర్వణం చేసుకుంది. ఆమె ముందు కాపురము కర్తవ్యము రెండు వైపులా నిల్చుని చెరోవైపు లాగసాగాయి. పని మనిషి పిలుపుతో తలుపులు తీసింది. శేఖర్ 7 గంటలకే లేచి తయారవుతున్నాడు. రోజులా కాఫీ తెచ్చింది జ్ఞాన. ఏం ఆలోచించావు? ఆలోచించడానికేముంది? మీరు పట్టుదలతో పచ్చని సంసారం పాడు చేసుకోదలిచారు. కానివ్వండి, పురుషులకంతా ఒకటే అహం. స్త్రీ ఎన్నిటికైనా తమ అండదండలతో బ్రతకాల్సిందే. అందుకే ఉచితానుచితాలు ఎరక్క శాసిస్తారు. కానీ 5 సంవత్సరాలు అహోరాత్రాలు తపస్సు చేసింది వ్యర్థం చేయడానికి కాదు. రాత్రంతా ఆలోచించాను, వెళ్ళిపోతున్నాను. ఆమె ఆఖరి మాట అనేటప్పుడు గొంతు వణికింది. వచ్చే కన్నిటిని బలవంతంగా అలిమిపెట్టింది. మీరు ఆవేశంలో ఆజ్ఞాపించారు, అది చల్లారాక ప్రశాంతంగా ఆలోచించండి. ఇక పిల్లల ప్రసక్తి తెచ్చి అందరి ముందు మన సంసారం బయట పెట్టకండి. మిమ్మల్ని మీరే సంభాళించుకునే స్థితిలో లేరు. వారిని చూసే ఓపిక శాంతం అలవడిన నాడు మీరు తెచ్చుకోండి. అదొక్కటే మిమ్మల్ని కోరేది. నేను పొరపాటు పడ్డాను. నీలో స్త్రీత్వం భర్త అనే భావనే లేదు. డబ్బు హోదా ఇదే కావాలి. కఠినంగాని పళ్ళు కొరికాడు. పొరపాటు నాది శేఖర్. భర్త, పిల్లలు, బంధువులు అంటూ ఎప్పుడూ సున్నితంగా ఆలోచిస్తూ సంసారం స్వర్గతుల్యంగా చేసుకోవాలని ఆశించాను. అదేం దురాశ కాదు, విధి ప్రతికూలించింది. మీ ఆవేశం, అధికారం పరాకాష్ఠని అందుకున్నాయి. నేను మనిషినే, రాయినేం కాదు. ఎంత బాధపడి ఈ నిర్ణయానికి వచ్చానో మీకు తెలియదు. అక్కడే ఉండి తన అబలత్వం ప్రదర్శించరాదని గదిలోకి వెళ్ళిపోయింది. అతనికి చాలా కోపం వచ్చింది. కాఫీ కప్పు దూరంగా నెట్టి బయటకు వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు శేఖర్. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. గోపు హాల్లో కూర్చున్నాడు. వినయ్ గదిలో చదువుకుంటున్నాడు. అనిత కేరింతలు, అనిల్ గొంతు వినిపించటం లేదు. మూలనున్న కృష్ణుడి బల్ల ఖాళీగా ఉంది. గోపు, అమ్మగారేరి? సందేహంగా అడిగాడు. ఊరికెళ్ళారు బాబు, ఈ తాళం చెవులు ఇమ్మన్నారు. చెడ్డీ జేబులో నుండి తాళం చెవులు తీసి ఇచ్చాడు. అతనికి మతిపోయింది. తను ఎన్నోసార్లు తొందరపడి నోటికి ఎంత వస్తే అంత మాట అనేవాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు సున్నితంగా మందలించేది. అలాంటిది ఆమె తొందరపడిందే. కోపం, ఆవేశం ఉమ్మడిగా వచ్చాయి. వెళ్ళి 4 గంటించి తీసుకురావాలనుకున్నాడు. అతను వెనుతిరిగేలోగా అన్నగారు, వదినగారు, పిల్లలు కనిపించారు. రండి. ప్రయాణం సుఖంగా సాగిందా వదిన? ఏరా, నా పొడవు ఎదిగావు అన్న కొడుకు భుజం ఆప్యాయంగా తట్టాడు. ఏం బస్సులో బాబు, టీ కొట్టు కనిపిస్తే చాలు ఆపేస్తారు. నడుం పట్టుకుపోయింది. పిల్లలు కనిపించరే? ఇల్లంతా చూస్తూ అడిగిందామె. గతుక్కుమన్నాడు. విననట్లు మరో దిక్కు తిరిగాడు. అన్నగారు అదే ప్రశ్న అడిగాడు. జ్ఞాన ఉద్యోగం మాని ఓ స్నేహితురాలి నర్సింగ్ హోంలో పనిచేస్తుందన్నయ్య. 4 రోజులు చాలా పనుందని అక్కడే ఉంటుంది. అంతేనా? మేం వస్తున్నామని వెళ్ళిందా? వదిన నవ్వుతూనే అడిగింది. చాలే, నువ్వు వస్తున్నావని తనకేం తెలుసు? మనం నిన్నటికి నిన్న అందరం రావాలనుకుంటుమి. మీ వదిన అక్కడ ఒంటరిగా ఉండనని గోల్ చేసిందిరా. అమ్మ పెద్దది, ఏదో అంటుంది. తిరిగి ఈమె అంటుంది, పోట్లాట దేనికని అందరినీ తీసుకొచ్చాను, మిగతా పిల్లలు రేపొస్తారు, గుండెలు కొట్టుకున్నాయి, ఇద్దరే కదా అని బలవంతంగా తన ఇంట్లో ఉండమన్నాడు. 6 గురికి ఇల్లు ఎలా సరిపోతుంది? అతని ఆలోచనలతో నిమిత్తం లేకుండా కాలం గడుస్తోంది. ఉదయం లేచి బయటకు రాగానే రోజుల అడుగులు చప్పుడు గుర్తించి బ్రష్ పేస్టు అందించడానికి ఎవరూ రాలేదు.
గోపును కేకేసి తెప్పించుకున్నాడు. ముఖం తుడుచుకుంటుండగానే వేడి పానీయం అందలేదు. అడగాలా వద్దా అనుకున్నాడు. పాపం కొత్తవారు, వారికేం తెలుస్తుంది, అడగాలి అనుకుని లేచే లోపలే గోపు కాఫీ తెచ్చాడు. నీళ్లలా పాలవాసన వేస్తోంది. దాన్నే తాగి డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు చేరాడు. గిన్నెలో వేడి నీరు లేవు. గోపు ఇలారా, రోజు నేను కాఫీ తాగే లోపల గిన్నెలో నీళ్లు పెట్టాలి. వాడు తలూపి నీళ్లు తెచ్చాడు. త్వరగా పనులు ముగించి వచ్చాడు. బీరువా తీసి సూట్ తీశాడు. నిండుగా జ్ఞాన చీరలతో కనిపించే అరలు ఖాళీగా ఉన్నాయి. పై అరలో మాత్రం నగలు డబ్బు ఎప్పట్లా ఉన్నాయి. ఆరిపోతున్న కోపం రగులుకుంది. ఆడదానికి ఇంత కోపము పంతమునా? ఈరోజు వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుంటాను. అప్పుడు కాళ్ళబేరానికి రాక ఏం చేస్తుంది? తన మాట వరుసకు బెదిరించటానికంటే వెళ్ళిపోతుందా? తను డ్రెస్ వేసుకుని వచ్చాడు. గోపు దోశలు తెచ్చిపెట్టాడు. ఒకటి తిని లేచాడు. మీకు ఇష్టమని కష్టపడి చేస్తే ఒక్కటేనా, మరొకటి పోనీ సగం అంటూ కొసరి ఎవరూ వడ్డించలేదు. గోపు టిఫిన్ పట్రా, కేకేసి నిల్చున్నాడు. పాతకాలం పద్ధతులను వదలలేదు. మసితో వంట ఇప్పుడే పప్పుకు పెట్టాను. వంటావిడ చేస్తే మాకు పనికిరాదు. గోపు చేత పంపుతాను. చాలా దూరం, వీలైతే వస్తాలండి అని బయటకు వచ్చాడు. సరాసరి అతను కొడుకు స్కూల్కే వెళ్ళాడు. ఇంకా రాలేదల్లే ఉంది. 10 నిమిషాలకు ఒకతను సైకిల్పై అనిల్ను తెచ్చి వదిలి వెళ్ళాడు. డాడీ పరుగున వచ్చాడు. మన ఇల్లు పైన కట్టడం మొదలుపెట్టారా? లేదే. ఇల్లని ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పిందిగా. మీరు ఇల్లు కట్టిస్తున్నారట, అందుకే సుధా ఆంటీ ఇంట్లో ఉంటున్నామని. మమ్మీకి బాగా కళ్ళు నొప్పి పుట్టాయి. వాడు చెప్పేది వినిపించుకోవటం లేదు. అతని ఆలోచనలో అతనున్నాడు. మమ్మీ అక్కడే ఉంటుంది. నా దగ్గర ఉంటావా అనిల్? డాడీ మమ్మీ దగ్గరే ఉంటాను. పోనీ ఇల్లు తొందరగా కట్టించేయి. అనితను పక్కనే ఓ బడి ఉంది, దాంట్లో చేర్పించింది మమ్మీ ఈరోజు. వాడి వంక చూశాడు. తల్లిపై ప్రేమ నింపుకుని కనిపిస్తున్నాయి ఆ కళ్ళు. బలవంతంగా పిల్లలను తీసుకెళ్ళిపోతే, అవును మీరే మిమ్మల్ని సంభాళించుకునే స్థితిలో లేరు, జ్ఞాన అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే స్నేహితుడు మూర్తి సంగతి గుర్తుకు వచ్చింది. మూర్తి భార్య మరణించాక అత్తగారితో తగ్గు పెట్టుకుని కూతుర్ని తెచ్చుకున్నాడు. ఆ పిల్ల పిన్నిపై దిగులు పెట్టుకుని కృంగి కృషించి మరణించింది. అతను ఉలిక్కి పడ్డాడు. తన పిల్లలు అలా అయితే వద్దు వద్దు అని మానసం ఆక్రోశించింది. తనను తాను సంభాళించుకున్నాడు. డాడీ బెల్ అయింది, అనిల్ పరుగులు పెట్టాడు. సంసారం ఎందుకు ఇలా అయింది? పూర్తిగా భార్య కారణమని ఊహించడానికి మనసు అంగీకరించలేదు. అశాంతిగా ఆఫీస్ చేరాడు. మధ్యాహ్నం హోటల్లో నిలబడి భోజనం చేసి వచ్చాడు. సాయంత్రం ఇంటికి వచ్చి అలాగే హాల్లో నిలబడిపోయాడు. ఒక్క వస్తువు ఉన్న చోట లేదు. ఏదో ఆకుకూర తరిగినట్టుంది. హాల్ నిండా చెత్త పడింది. ఎప్పటిలా నోరు చేసుకోబోయాడు. విచక్షణ మేలుకుంది. పని మనిషి రాలేదా వదినా అన్నాడు అసహనంగా. వచ్చింది, బట్టలు పిండుతోంది. దీన్ని జ్ఞాన ఎలా భరించిందో కానీ ఒట్టి పని దొంగ. మధ్యాహ్నం అమ్మాయి వచ్చి పనులు ఏ వేళకు చేయాలో చెప్పింది. లేకుంటే చేసేదా అన్నది ఆవిడ హుస్సురంటూ. ఏ అమ్మాయి వచ్చింది? జ్ఞానాన్ని చూపించి వెళ్ళింది. అయ్యో నామతి మండా, నీకు బయటికెళ్ళి వస్తుండగానే కాఫీ కావాలటగా. లేచి వెళ్ళి కాఫీ తెచ్చింది. అతను మౌన వదనంతో కూర్చుండిపోయాడు. 2వ రోజు పిల్లలను బడుల్లో చేర్పించారు. వర్షం పడుతుండటం వలన పనులు తెమలటం లేదు. చిన్నన్నగారి అంత నిర్లక్ష్యపు మనిషి కాడు. పెద్ద ఆయన తన డబ్బుతో ఫీజులు కట్టాడు. రోజు ఇంచుమించు భోజనం లేకనే వెళ్తున్నాడు. హోటల్ భోజనంతో విసిగిపోయాడు. వదిన, పని మనిషి చేత నాకు వండించు, తరువాత మడితో నువ్వు వండుకో అన్నాడు. అతనికి మహా చికాగ్గా ఉంది. ఇంట్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. గోల, ఎక్కడి వస్తువులు అక్కడే పడుంటాయి. క్లబ్బులో స్నేహితులతో గడుపుతున్నాడు. అన్నం ఏదో కూర టిఫిన్లో పెట్టింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వదినగారి గొంతు గట్టిగా వినిపిస్తోంది. మీరు పిలవకూడదు, నిద్ర పట్టింది. దినమంతా చాకరీయేనాయే, పేరుకే వంట మనిషి ఉంది. వాడో వేలుడు పిల్లాడు, అటు ఆయన గారికి ప్రొద్దుటే వంట. కారుంది, భోజనం వేళకు రాకూడదు. ఇటు ఈ వినయ్ ఒకడు. ఏమిటే గోళ, కాఫీ ఇస్తావా లేదా? అన్నగారి గొంతు విసుగ్గా వినిపించింది. ఆ గుంటెడితో పెట్టించుకోండి. ఆవులిస్తోంది. తనకు అన్నం కూర చేయడానికి వదినగారు విసుక్కుంటుందా? తన 4 పిల్లలకు తోడు వేరు పిల్లడొకటుంటే భరించలేదా? పని మనిషి రాని రోజుల్లో చలిలో 4 గంటలకు లేచి అందరికీ టిఫిన్లకని చపాతీలు చేసే జ్ఞాన కళ్ల ముందు మెదిలింది. వదిన విద్యావతి కాదే, అన్నయ్యను ఎదిరిస్తుందే. నెమ్మదిగా ఇంట్లో అడుగు పెట్టాడు. గోపు
అందరికీ వేడి పానీయాలు ఇచ్చాడు. అబ్బాయి శేఖర్, కార్లో వెళ్తావు, పిల్లల్ని వదిలి వెళ్ళరాదు, బస్సుల కొరకు నిలబడి నిలబడి కాళ్ళు పీకుపోతున్నాయట, వదిన ప్రస్తావన.